వీళ్ళ అకౌంట్ ప్రాబ్లం, లాగిన్ అప్రూవల్ నీడెడ్. అకౌంట్లో నేమ్ వచ్చేసి ఇత్తడి సల్మాన్ అంది. పైన డేటు జూన్ 12 సండే రోజు మనం అకౌంట్ అనేది లాగిన్ అయ్యి వీళ్ళ అకౌంట్ ఓపెన్ అవ్వడానికి మనం ప్రాసెస్ అనేది చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ అకౌంట్ మరి లాగిన్ అప్రూవల్ తర్వాత ఇక్కడ కంటిన్యూ అన్నాక ఏం ఆప్షన్ వస్తుంది అనేది చెక్ చేసుకుందాం. దానికంటే ముందు స్టెప్స్ అనేది ముందుకెళ్ళే కొద్దీ మీరు మీ అకౌంట్ ఫోటోస్ అనేది క్యాచ్ చేసుకోండి. వీళ్ళకి ఇప్పుడు ఆప్షన్ ఏమొస్తుంది, రివ్యూ రీసెంట్లీ కామెంట్స్ అని వస్తుంది. నార్మల్గా కామెంట్ చేసింది వాళ్ళకి గుర్తుకుంటుంది కాబట్టి దీంతోనే అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినాం. బట్ వాళ్ళు కామెంట్స్ అయితే చెప్పిళ్ళు, కానీ అది రియలా కాదో తెలియదు. మనకైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే కాలేదు. వాళ్ళు చెప్పిన కామెంట్స్తోనైతే మనం ట్రై చేసినాం. అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ మనకు చూపిస్తుంది కదా 4 కామెంట్స్ని గుర్తుపట్టండి అనేసి. లాస్ట్ 3 మంత్స్లో మీరు చేసిన 4 కామెంట్స్ని గుర్తుపట్టి వాటిని టిక్ మార్క్ చేసి ఇక్కడ మనకు చాలా చూపిస్తుంది కామెంట్స్. బట్ ఈ 3 మంత్స్లో చేసిన కామెంట్స్ని మాత్రమే మనం గుర్తుపట్టాలి. దానికి ముందు ఉన్నవి మాత్రం గుర్తుపడ, అవి చెప్పినా కూడా వేస్టే. సో వీళ్ళైతే కామెంట్స్ చెప్పారు, మనం వాటిని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ అక్కడ నుంచి మనకి అకౌంట్ నాట్ కన్ఫర్మ్డ్ అని కనిపించింది. మీకు కూడా లాగిన్ అప్రూవల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ ఆప్షన్ మీకు ఏదైనా రానివ్వండి. ఇప్పుడు వీళ్ళకి రీసెంట్లీ కామెంట్స్ అని వచ్చింది, మీకు వేరే ఏ ఆప్షన్ వచ్చినా, ఇప్పుడు నెంబర్కి కానీ ఇమెయిల్కి కానీ కోడ్ వచ్చినా, లేదంటే అప్రూవ్ అనేదర్ ఫోన్ ఆర్ కంప్యూటర్ అన్నా సరే, లేదంటే ఆస్క్ ఫర్ ఫ్రెండ్స్ హెల్ప్ అన్నా, అప్లోడ్ యువర్ ఐడియా అన్నా, ఇక్కడ మీకు ఏం ఆప్షన్ వచ్చినా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ అనేది మీరు ట్రై చేస్తే మీకు 100% అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఎలాంటి మిడిల్లో ఆప్షన్స్ అనేది అస్సలే అడగదు. కాబట్టి ఎలాంటి ఆప్షన్స్ వచ్చి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళేసనే ఈ వీడియోని మీరు క్లియర్గా చూస్తే మీరు కూడా ఈ ట్రిక్ అనేది ట్రై చేస్తే 100% మీ అకౌంట్ అనేది కూడా అన్లాక్ అవుతుంది. హలో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. చూడండి, ఇక్కడ వీళ్ళది ఐడెంటిఫై నాట్ కన్ఫర్మ్డ్ ఉంటుంది కామెంట్స్తోని. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ అని క్లిక్ చేసి, క్లిక్ చేయగానే మనకి గెట్ కోడ్ సెండ్ టు యువర్ ఫోన్ అనే ఆప్షన్ వచ్చింది. ఇలా రాగానే మనం అక్కడ మన ఫోన్ నెంబర్కి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఒకసారి మీరు కూడా కామెంట్స్ని గుర్తుపట్టి చూడండి, అది కాలేదంటే మనకి నెక్స్ట్ ఆప్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే ఇక్కడ బ్యాడ్లకి ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న ఫోన్ నెంబర్ వీళ్ళదే, కానీ ఆ నెంబర్ అనేది వర్కింగ్లో లేదు. మనం ఒకవేళ వేరే ఎవరైనా తీసుకుంటే కూడా కాల్ చేసి చూద్దామంటే కూడా టోటల్గా అసలు అకౌంట్ ఈ నెంబర్ అనేది మొత్తానికి ఎవరు కూడా వాడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ నెంబరు ఆప్షన్ వచ్చింది కూడా మనకి వర్కౌట్ అనేది కాదు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ట్రిక్ అనేది ట్రై చేయాలి. సో వాళ్ళైతే మనకు ఇక్కడ కోడ్ అన్న తర్వాత, నేను వాళ్ళకి కామెంట్ చేసిన తర్వాత వాళ్ళు నాకు చెప్పారు నెంబర్ వర్కింగ్లో లేదనేసి. ఇలా మనకి వర్కింగ్లో లేని వాటికి గెట్ కోడ్ ఆప్షన్ వచ్చినా కూడా మనం అకౌంట్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ కూడా వర్కౌట్ కావట్లేదు కాబట్టి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనదర్ వే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కూడా సేమ్ అవే రెండు ఆప్షన్స్ అనేది మనకు ఉన్నాయి, కానీ ఆ ఆప్షన్స్ మనకి వర్కింగ్లో కానివే ఉన్నాయి. మళ్ళీ ఏ ఆప్షన్ కూడా మనకి చేంజ్ కాలేదు. చూడండి, ఐడెంటిఫై నాట్ కన్ఫర్మ్డ్ అనే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆ ట్రిక్ అనేది ట్రై చేయాలి. ఈ ట్రిక్ ట్రై చేయడానికి కూడా మీరు 100%గా అకౌంట్ని క్రోమ్లోనే లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత మీరు సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ బుక్ మార్క్ చేసుకున్నాను కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్గా వస్తున్నా. మీరు సర్చ్ చేసినా కూడా మీకు ఓపెన్ అవుతుంది. హ్యావ్ నాట్ రిసీవ్డ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అని టైప్ చేయండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అనేది మీరు క్లారిటీగా చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. అసలు మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటి, దాన్ని రికవర్ చేసుకోవడానికి మీకు ఏం ఆప్షన్ వస్తుంది, మరి మీకు ఏం ఆప్షన్ కావాలి మీరు మీ అకౌంట్ని యూజ్ చేయడానికి అనేది కూడా ఇక్కడ మనం క్లారిటీగా మనకు మనం ప్రాబ్లం ఏంటిది అనేది మెన్షన్ చేయాలి.
క్లియర్గా మీరు అక్కడ రాసిన మ్యాటర్ని కూడా చూసలేదు, సేమ్ అదే రాసి కింద కూడా మీ డీటెయిల్స్ రాసి దాన్ని మీరు కాపీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకున్నాక ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, మీ అకౌంట్కి లింక్ ఏదైనా వర్కింగ్లో ఉన్నదైనా సరే ఎంటర్ చేసి సబ్మిట్ అనండి. అన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నేను ఓపెన్ అయిన తర్వాత స్పెల్లింగ్ ఏంటిదని చూపిస్తే సేమ్ మీరు కూడా అదే రాయండి, మిస్టేక్స్ ఏం చేయకండి. యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ ప్రొఫైల్ కనెక్షన్స్ అని ఉంది కదా అది రాయండి. పైన సబ్జెక్ట్ అనే దగ్గర లాగిన్ అప్రూవల్ నీడెడ్ అని రాయాలి. కింద యువర్ ఫీడ్బ్యాక్ అనే దగ్గర ఇందాక కాపీ చేసుకున్న మ్యాటరు, పైన మిడిల్లో వచ్చేసి మన ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ రాసి సెండ్ అనండి. అన్న తర్వాత నెక్స్ట్ అకౌంట్ లాగౌట్ అయి ఉండండి. క్రోమ్లో ఎట్టి పరిస్థితుల్లో అకౌంట్ అనేది లాగిన్ అయ్యి అసలే ఉండద్దు. ఇప్పుడు వాళ్ళ వాట్సాప్ కూడా చూద్దాము. వాళ్ళు మనకి జూన్11కి మనకి కాంటాక్ట్ అయ్యారు అకౌంట్ లాగిన్ అప్రూవల్ ప్రాబ్లం అనేసి. వీళ్ళు కూడా 1 వీక్ నుంచి ట్రై చేస్తూ ఉన్నారంట. సో పెయిడ్ వర్క్ అనగానే ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మనకు ఐడీ పాస్వర్డ్ అనేది సెండ్ చేసిలు అకౌంట్. దాని తర్వాత మనం లాగిన్ అయినాం. దీని తర్వాత ఇందాక చూసి కదా మనకి కామెంట్స్ ఆప్షను, దాని తర్వాత గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ నెంబర్ ఆప్షను, ఈ రెండు ఆప్షన్స్ వచ్చినాయి. బట్ ఈ రెండింటితో కూడా మనకి అకౌంట్ అనేది నాట్ కన్ఫర్మ్డ్ అనేది చూపించేసింది, ఓపెన్ కాలేదు. దీని తర్వాతనే మనం ఇందాక చెప్పిన ట్రిక్ అనేది ట్రై చేసి వాళ్ళకి ఎప్పుడు లాగిన్ కావాలి డేట్ అండ్ టైం మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. టుడే ఇవాళ డేట్ ఎంత మీరు చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు ఏ డేట్కి చెప్పినా సేమ్ అదే డేట్ అండ్ టైంకి లాగిన్ అయ్యారు, అకౌంట్ ఓపెన్ అయింది అనేసి కూడా మనకి చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో నేము, అలాగే మనకు ప్రాబ్లం దగ్గర ఉన్నప్పుడు నేము అలాగే ప్రొఫైల్ ఫోటో ఏముంది అని కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ట్రిక్ తర్వాత అకౌంట్ ఎలా ఓపెన్ అయింది, మరి ఏమన్నా ఆప్షన్ వచ్చిందా డైరెక్ట్గా ఓపెన్ అయింది అనేది కూడా వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తూ అకౌంట్ అనేది లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత కూడా మనం టోటల్గా ఓపెన్ చేసి దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ ఫోటో కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెండ్ చేసారు. వాళ్ళు వాళ్ళ ఫోన్లో అకౌంట్ అనేది లాగిన్ అయ్యారు, ఐడీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయ్యారు. లాగిన్లో లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయ్యి చూడండి మనకి అకౌంట్ అనేది డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. వేరే ఆప్షన్స్ అడగడము అలాంటిది ఇలాంటిది అనేది ఏమీ లేకుండా నార్మల్గా ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే నార్మల్ ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయితే ఎలా ఓపెన్ అవుతుందో సేమ్ అలానే ఓపెన్ అయింది. మిడిల్లో ఆప్షన్స్ అనేటివి ఏవి కూడా లేవు. ఇప్పుడు ఒకసారి మనం ప్రొఫైల్ ఫోటో కూడా చూసుకుందాం. సో వీళ్ళు అకౌంట్ ఓపెన్ అయింది అనేసి కింది వరకు వెళ్ళి అన్నీ ఉన్నాయా లేవా అనేది వాళ్ళ చెకింగ్ అనేది వాళ్ళు చేసుకున్నారు. ప్రొఫైల్ ఫోటో ఇక్కడ మనం చూడొచ్చు, అకౌంట్లో నేమ్ ఏముంది, ఇక్కడ నేమ్ ఏముంది అనేసి. సో ఇందాకనే అకౌంట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి ప్రొఫైల్ ఫోటో అనేది ఇక్కడ మనకి లోడ్ కాలేదు. కానీ మనం ఇక్కడ నేమ్ అనేది గమనించుకోవచ్చు, నేమ్ ఏముంది అనేసి. దీని తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ ప్రొఫైల్ ఫోటో అనేది లోడ్ అయింది. ఆ లోడింగ్ తర్వాత కూడా మనకి రికార్డ్ చేసి ఫుల్గా చూడండి, మనకి ప్రొఫైల్ ఫోటో లోడ్ అయిపోయి మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది అక్కడ, అలాగే పక్కకున్నప్పుడు ప్రాబ్లం దగ్గర ఉన్నప్పుడు ఫోటో, ఈ రెండు కూడా మనం క్లారిటీగా చూసుకోవచ్చు. కాబట్టి లాగిన్ అప్రూవల్ మీకు కూడా ప్రాబ్లం ఉంది అంటే ఈ ట్రిక్ అనేది ట్రై చేయండి 100%గా. మధ్యలో మీరు అకౌంట్ని ఏమనకుండా ఉంటే డైరెక్ట్ 1 వీక్లో 100% వచ్చేస్తుంది, మళ్ళీ రాదు అనేది మిస్టేక్ ఉండదు, వేరే ఆప్షన్ అడగడం ఇలాంటివి ఇవి కూడా ఉండవు. కాబట్టి మీరు కూడా మీ అకౌంట్కి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత 1 వీక్ వెయిట్ చేయండి, దాని తర్వాత మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఈ ట్రిక్ ట్రై చేసి దాని తర్వాత అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయడం అస్సలే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్